ఏ లడికికి జల్దీ బిజా, ఏ ఛానల్ ని పంపించరా, ఏక్లం కావాలి, ఛానల్ కావాలి, బిస్కెట్ తీసి. ఏంటి మీరా అండి? తెలుగు ఛానలా? గుర్తుపట్టలేదా అండి? ఆయ్ నేను మంగతారనండి. నా పేరు వీర వెంకటలక్ష్మి మంగతాయరండి. ఆయ్ 6 నెలలైందండి వచ్చి. మరి ఆ హిందీకురాడు? పాతికి వేలికి నన్ను ఇక్కడ అమ్మేసి పారిపోయాడండి. మ్రతల్కి తడకను రుకియా. నేను వాడిని గుడ్డిగా ప్రేమించానండి, ఆడు కూడా నన్ను ప్రేమించారని నమ్మానండి. అందుకే ఇల్లు వదిలి పారిపోయి ఈ ఊరు వచ్చేసామండి. అసలు ఆడు ప్రేమించింది నన్ను కాదండి, నేను తెచ్చిన 2 లక్షల డబ్బుని, నా ఒంటి మీదని బంగారాన్ని చూసి ఆయ్ చాలా నాటకాలు ఆడాడండి. నా కోసం సిగరెట్ మానేసినట్టు నమ్మించాడండి. నువ్వు లేకుండా బతకలేనన్నాడండి. నా కోసం ప్రపంచాన్ని ఎదిరిస్తానన్నాడండి. ఎప్పటికీ నీ చేయి వదలన్నాడండి. చివరికి నా డబ్బు బంగారాన్ని దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడండి. ముందు వాడు కనబడకపోతే వాడికి ఏమైనా ప్రమాదం జరిగిందేమని కంగారు పడ్డానండి. తర్వాత తెలిసిందండి ఆడు నన్ను ఒంటరికి వదిలిసి పారిపోయాడని. చచ్చిపోదాం అనుకున్నానండి, కానీ వీడు నన్ను చావనివ్వలేదండి. పారిపోవాలని చాలా సార్లు ప్రయత్నించానండి, పట్టేసుకున్నారు. చేసేది లేక ఈ నరకానికి అలవాటు పడిపోయానండి. ఇప్పుడు నాకు ట్రాన్స్లేషన్ అవసరం లేదండి, అన్ని భాషలు నేర్చేసుకున్నాను. కడుపులో బాధను దాచుకుని పైకి నవ్వటం నేర్చుకున్నానండి. డబ్బిచ్చి మగాడి సుఖం కోసం బతకటం నేర్చుకున్నానండి. ప్రేమించిన మగాడు మోసం చేస్తే ఆడికి చావనైనా చస్తుంది, లేకపోతే నాలా చస్తూ బతుకుతుంది. అయ్యో మీరేదో కాసేపు సరదాగా గడుపుదామని వస్తే నా గోలంతా చెప్పి మీ మూడంతా పాడు చేశాను. ఏమనుకోకండి, రండి కూర్చోండి, రండి. ఏమండి మనవాళ్లే కదా అని అడుగుతున్నాను, మరోలా అనుకోకండి. మధ్యాహ్నం నుంచి అన్నం తింటానికి కూడా టైం లేదండి, బాగా ఆకలేస్తుంది. అన్నం తిన్నాక మీ పని చూడమంటారా, మీ పని అయ్యాక అన్నం తినమంటారా? సర్లేండి, మీ పని అయిన తర్వాతే అన్నం తింటాను. చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మ నాన్న గుర్తు చేసుకుని ఉంటారండి. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానండి, నరకంలో ఉంటుందండి. ఒకడొచ్చి సిగరెట్ తాగుబడ్డాడు. ఇంకోడొచ్చి బలవంతాన మందు తాగిస్తాడండి. ఇంకొకడొచ్చి సిగరెట్ తో కాలుస్తాడండి. చూడండి కాలు కింద పెట్టకుండా చూసుకునే మా అమ్మ నాన్నలను మోసం చేసి వచ్చినందుకు దేవుడు నాకు తగిన శిక్ష వేశాడండి. మా అమ్మ నాన్నలకు నేనంటే ప్రాణం అండి. నేను ఇప్పుడు వెళ్ళినా ఏమనండి?
সব সময়কায় কিছু কাজ করবে না হ্যাঁ আমার মেয়ে কোথায় নিয়ে যাচ্ছো ই আম্মা না তো তিস কেলতনানু কি এ ইসকো বলে লড়কি কো মেরা সাথ লে যা রাহা হুঁ মেয়ে কি নিতে চাইছে ওরা কো একটা দাম আছে বলা পয়সা মাংতা এন্তা কিতনা